పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో వరుస చోరీలతో ప్రజలు బెంబలెత్తిపోతున్నారు. తాజాగా మొగల్తూరు రోడ్డులోని బజాజ్ షోరూం రోడ్ల నివాసం ఉంటున్న ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఇంటికి సమీపంలో 18వ వార్డులో తాళం వేసిన మరో ఇంట్లో దొంగతనం చేసి వెండి బంగారం వస్తువులతో పాటు సుమారు 2 లక్షల రూపాయలు నగదును ఎత్తుకుపోయారు. ఇక సంఘటన స్థలాన్ని సీఐ యాదగిరి పరిశీలించి డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీంలను రప్పించారు. ఈ నెల మొదటి వారంలో థామస్ బిర్జీ వద్ద నివాసం ఉంటున్న డిప్యూటీ సీఈఓ ఇంట్లో చోరీ జరిగింది. మండలంలోని పలసదీవి తూర్పు తాళ్ల గ్రామంలో 2 చోట్ల దొంగతనాలు జరిగాయి. ఇలా వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు ఇళ్లకు తాళం వేసి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని